కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రైతు చట్టాలు రైతుల మీద ఉరుములేని పిడుగు లాంటివి అని అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాల వలన రైతాంగం ఏ విధంగా నష్టపోతారన్న నినాదంతో తెరకెక్కిచ్చిన సినిమా రైతన్న అని సినీ నిర్మాత దర్శకుడు నటుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు నూతన వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సరఫరా చట్టాలు కూడా పట్టుకొస్తున్నారు విద్యుత్ సరఫరా చట్టం వల్ల డ్యామేజ్ ఏంటంటే ఈ వేళ ఉదాహరణకి మన తెలంగాణ తీసుకోండి వేళ కేసీఆర్ గారు ఇక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నారు ఇలా ఓ రైతు బంధు పథకం రైతు బీమా అనేక పథకాలు చెప్పాలంటే భారతదేశంలో ఏ సీఎం కూడా వ్యవసాయానికి ఈయనిస్తున్నంత ప్రాధాన్యత మరోసారి లేదండి రైతు బంధు కానీ ఉచిత విద్యుత్ కానీ రైతు బీమా కానీ సో మెనీ ఫ్యాక్టర్స్ స్వయంగా డాక్టర్ స్వామినాథన్ గారే కేసీఆర్ గారిని ఆశీర్వదించారు వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ జాబ్ చెప్పింది రైతుల కోసం అని చెప్పారు సో ఇలాగే మంచి పని చేసే సీఎంలు ఇక్కడ మన కేసీఆర్ గారు కానీ అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేరళలో పెద్ద ఇంజనీర్ కానీ ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు కానీ ఢిల్లీలో కేజ్రీవాల్ గారు కానీ వీళ్ళందరూ బెస్ట్ సీఎంస్ వాట్ ద బెస్ట్ దే డూయింగ్ టు ద పీపుల్ రైతుల కోసం పెడుతున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ విద్యుత్ సరఫరా చట్టాల వల్ల ఈ నూతన వ్యవసాయ చట్టాల వల్ల మొత్తం కొలాప్స్ అయిపోతాయండి కొలాప్స్ అవడమే కాదు మొత్తం ప్రైవేట్ చేతిలో పడుతుంది కార్పొరేట్ చేతిలో పడుతుంది ఈ దశలో రైతు ఉన్నాడు ఉదాహరణకి బీహార్లో 2006లోనే మీరు నమ్మని మిత్రులరా ఈ ఒకే దేశం ఒకే మార్కెట్ స్వేచ్ఛ వాణిజ్యం ఏమైతే ఉందో అక్కడ ఇంప్లిమెంట్ చేశారు 2006 ఇంప్లిమెంట్ చేస్తే మీరు నమ్మండి అక్కడ ధర గవర్నమెంట్ నిర్ణయించకుండా మండీలు ఎత్తేయడం వల్ల మొత్తం వ్యాపారస్తులు ఇచ్చారట్టు అయిపోయి ఈవేళ అక్కడ రైతు లేడు బీహార్లో రైతు కూలీలే ఉన్నారు బీహార్ ఈవేళ ఒక కార్మిక కార్ఖాన అయిపోయింది ఈవేళ అలా ఈ చట్టాలు పట్టుకొచ్చి భారతదేశం మొత్తం రైతాంగాన్ని మీరు కార్మిక కార్ఖాన చేస్తారా నో మేము రైతుగా బతుకుతాం రైతుగా ఉంటాం కానీ చట్టాలు బాగొద్దు అని నేర్చుకుంటారు అంతా నా సినిమా రైతుల సినిమాలు తీసేయండి ఎన్నింటినీ మించి నా స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇందులో ముఖ్యమండి 2006 ముందు మన భారతదేశంలో 350,000 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు అప్పుడున్న యూపీఐ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ పిలిచి అయ్యా స్వామినాథన్ గారు ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు దీన్ని పరిష్కారం కనిపెట్టండి అని ఒక కమిటీ ఏర్పాటు చేస్తే డాక్టర్ స్వామినాథన్ గారు భారతదేశం మొత్తం అంతా కమిటీ చెప్పారు పర్యటించి ప్రజల్ని రైతుల్ని వ్యాపారస్తుల్ని ఆర్థిక శాస్త్రవేత్తల్ని విదేశీ స్వదేశీ మార్కెట్ సంస్థల్ని అన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి గొప్ప తీర్పు చెప్పాడు రైతు పండించే పంట గిట్టుబడి ధరని వస్తే ఏ రైతు ఆత్మహత్య చేసే అవసరం లేదు చేసుకోరు ఏ రైతుకి మీరు ఏ సభ్యులు గారు పథకం పెట్టాల్సిన లేదు రైతుకు ముందు మీరు గిట్టుబడి ధర ఇవ్వండి అని చెప్పాడు ఏటా గిట్టుబడి ధర అంటే రైతు తన పండించే పంటకి పెట్టే పెట్టుబడి పడే శ్రమ కుటుంబ శ్రమ కౌలు వడ్డీ అన్ని పోరు అదనంగా 50% లాభం ఉండడు That is the formula of this policy. ఈ దేశంలో రైతు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోరు కాబట్టి ఏ యూపీఐ గవర్నమెంట్ ఆనాడు ఈ డాక్టర్ స్వామినాథన్ కమిటీని ఏర్పాటు చేసిందో అదే గవర్నమెంట్ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు డాక్టర్ స్వామినాథన్ కమిటీ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాల అది మన కర్మ ఆ తర్వాత 2014లో ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు మొత్తం భారతదేశంతో పర్యటించి ఓ రైతు సోదరులారా ఓ ప్రజలారా మీరు కన్నా మమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తే మేము అధికారంలోకి వస్తే డాక్టర్ స్వామినాథన్ కమిటీ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పారండి అయితే 2014 తర్వాత డాక్టర్ స్వామినాథన్ కమిటీని ఎవరైతే అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కారో వాళ్ళు కూడా అమలు చేయలేదు సరిగదా ఇవాళ కొత్తగా నూతన వ్యవసాయ చట్టాలు కొట్టుకొచ్చారు ఈ కారణాల వల్ల మాకెవరు మేలు చేయట్లేదు ఈ చట్టాలు మాకు వద్దు మాకు ఆ సమయం కంపెనీ సిఫార్సిన కనీస మద్దతు మీరు చట్టబద్ధం చేస్తున్నాడు ఈ చట్టాలు రద్దు చేస్తున్నాడు మీరు వాపసీ గర్ వాపసీ అంటూ మహోన్నతంగా రైతులు చూసుకుంటుంది మరో పక్కన సెంట్రల్ గవర్నమెంట్ మా తోమర్ గారు ఏ ఉద్యమాలు చేయండి చర్చించుకున్నాం కానీ చట్టాలు మాత్రం మేము రద్దు చేయం కేవలం సవరణ చేస్తాం అని వాళ్ళకి చూస్తున్నారండి ఇలాంటి దశలో మీరు కళాకారుడుగా ఇస్తున్న ముఖ్యంగా చెప్పింది ఏంటంటే అయ్యా నరేంద్ర మోడీ గారు గత 2 ఏళ్ళుగా ఏ కరోనా కష్టకాలంలో
యావత్ ప్రపంచం కూడా యావత్ మానవాళి భయకంపితమైపోయి మాస్కులు ధరించి శానిటైజర్ పూసుకొని ఇళ్ళకే పరిమితం అయిపోయిన దశలో ఏ మాస్కులు ధరించకుండా ఏ శానిటైజర్ రాసుకోకుండా ఆరుగాలం కష్టపడి మూడు పట్టలు తీసి మనందరికీ అన్నం పడుతున్న అన్నదాతలు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు రుణం తీర్చుకోవచ్చు సార్. గత 8 నెలలుగా మూడు ఉద్యమం చేస్తున్నారు. 600 మంది పైగా రైతులు చనిపోయారు. రైతులు రుణం తీర్చుకోవాలి, చట్టం రద్దు చేయండి, విజ్ఞప్తి చేస్తున్నా అని చెబుతూ ఈ సినిమాలో ఒక మంచి సీఎం వేషం ఉంది. ఆ మంచి సీఎం ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందండి, వ్యవసాయ రంగం విషయంలో ఎనీ క్లాష్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ వస్తే స్టేటే ఆర్టికల్ 246 ప్రకారం డిసిషన్ తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు 2 సార్లు చెప్పిందండి. అకార్డింగ్ టు ఆర్టికల్ 246 ప్రకారం నా సినిమాలో ఒక మంచి సీఎం స్వామనం కంపెనీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేస్తారండి, రైతు గిట్టుబాటు ధర ఇప్పిస్తారండి, దాన్ని చట్టబద్ధం చేస్తారండి. ఎప్పుడైతే రైతుకి గిట్టుబాటు ధర వచ్చిందో రైతు హ్యాపీగా అప్పటికే 2 సార్లు గిట్టుబాటు ధర రావడం వల్ల తన బిడ్డ పెళ్లికి తల్లి సినిమా డ్రామా. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి రైతులకి చర్చలు విఫలమవుతున్నాయో ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టాలను రద్దు చేయాల్సిందే అని రైతులు అంటుంటే మేము చట్టాలను రద్దు చేయము కేవలం సవరణ చేస్తాం అని సెంటర్ చెప్తుంటే మేము దీన్ని యాక్సెప్ట్ చేయము, వీరు వాపసు గారు వాపసు అని రైతులు మొహంతో పాటు చేస్తాం. ఇదంతా గమనిస్తున్న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పిందంటే రైతులు మొహంతో ఉద్యమం చేస్తున్నారు, ప్రజలు కూడా బ్రహ్మాండంగా రైతులు సపోర్ట్ చేస్తున్నారు, ఇది స్పందన వస్తుంది కాబట్టి 2 సంవత్సరాల వరకు మీరు ఈ చట్టాలు ఇంప్లిమెంట్ చేయొద్దు అని పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. పాస్ అయిన బిల్ని 2 సంవత్సరాలు ఎందుకంటే పార్లమెంట్లో బిల్ పాస్ చేసే ముందు ఈ కేంద్ర ప్రభుత్వం ఏ రైతు నాయకుడితో కానీ ఏ విపక్షాలతో కానీ చర్చించలేదు. దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ డెమోక్రసీ, దట్స్ నాట్ కరెక్ట్. విపక్షాలన్నీ విజ్ఞప్తి చేసే మీరు మాతో చర్చించలేదు. సరే కనీసం సెలెక్ట్ కమిటీ పంపమన్నారు, విపక్షాలు సెలెక్ట్ కమిటీకి పంపమన్నా పంపరా, పంపకుండా బిల్ పాస్ పార్లమెంట్ బిల్ పాస్ రైతులు ఉద్యమం చేస్తారు. దాన్ని సుప్రీంకోర్టు ఎంటర్ అయింది. ఎంటర్ ఏమైంది, సుప్రీంకోర్టు బిల్ ఆ ఇది లేదు 2 బై 3 మెజారిటీ బిల్ రావాలి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎస్ నేను కమిటీ వేస్తానని కమిటీ వేసింది. కమిటీ వేసినప్పుడు కమిటీలో ఒక సభ్యుడు ఆరోగ్య సాయినాథ్ గారిని మీకు తెలుసు, నేను ప్రముఖ పాత్రికే గొప్ప రచయిత గొప్ప విశ్లేషకుడు ఆరోగ్య సాయినాథ్ గారు చాలా గొప్పవాడు. ఆయన గొప్పతనాన్ని గుర్తించి సుప్రీంకోర్టు పెద్దలు అయ్యా సాయినాథ్ గారు మీరు కూడా ఒక సభ్యుడిగా ఉండాలి కమిటీలో అంటే ఆయన ఏమన్నాడు తెలుసా అండి, అయ్యా మీరు పెద్దలు మందించారు కమిటీలకు వచ్చే సభ్యుడు ఎవరో కూడా ఒక పక్షాన్ని ఉండదు, నేను ఆల్రెడీ ఆయన పక్షానికి వచ్చేసా అది రైతుల పక్షానికి వచ్చేసా ఎంత గొప్ప ఇప్పటికీ. ఎందుకంటే ఈవేళ చట్టాల వల్ల కొనుగోలు కేంద్రాలు ఉండవు, మార్కెట్ రేట్ ఉండవు, ఐపీటీ కేంద్రాలు ఉండవు, మండీస్ ఉండవు, ఏముండవు. ఉండనప్పుడు రైతు ఎక్కడ అమ్ముకుంటారు, అన్నింటినీ మించి ధర ఉండదు, ఎంఎస్పి ఉండదు, గవర్నమెంట్ నిర్ణయించదు, వ్యాపారస్తులు ఇది ఇంత ధర పెట్టి కొనని చెప్పదు, ఏమనుకుంటాడు ఏ ధర పెట్టి అమ్ముకుంటాడు. కాబట్టి ఇదంతా దారుణమైంది. దాంతోపాటు ఈ కొనుగోలు కేంద్రాలు ఈ మండీలు అనేవి జిల్లాల్లో మండలాలు ఉండే ప్రాథమిక పాఠశాల ప్రాథమిక వైద్యశాల అటువంటి వాటిని ఎత్తిసి రైతు కొరకు కొట్టకండి సార్. కాబట్టి ఆల్రెడీ యాక్షన్కి వచ్చేసాడు, ఆ చట్టం రద్దు చేయాలి నా మంత్రం కోరుకుంటుంది, కోరుకున్నది కాబట్టి ఈ మాట పాఠశాల చట్టం అంతే కదా ఆల్రెడీ సాయం. సో ఈ వెళ్తాను సుప్రీంకోర్టు పెట్టిందండి, పెట్టినా సరే స్టీల్ దట్ పట్టి తీసుకున్నా ఇంకా రైతులు ఏమంటారండి, సుప్రీంకోర్టు కన్నా చట్టాలు రద్దు చేసే ఇది చేస్తే మాకు చాలా మేలు. కానీ ఏ కమిటీ పెట్టినా ఏం చేసినా చట్టాలు రద్దు చేసేంత వరకు బిల్లు వాపసీ గర్ వాపసీ అంటూ రైతులు ఈవేళ మౌనత పోరాటం చేస్తారు. ఆ దశలో చట్టాలు సుప్రీంకోర్టు దేవాలి చేస్తే అది నిజంగా కేంద్ర గవర్నమెంట్ మన నరేంద్ర మోడీ గారు ఆయన అంటున్నాడు రైతులు అంటే నాకు చాలా గౌరవం అని అన్నాడు ఆయన. రైతు కూడా ఏం చెప్తున్నారండి, అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు భారతదేశంలో ఉన్న అన్ని సెక్టార్సే కాదు ప్రధానమంత్రి, మా రైతులు కూడా మీరే ప్రధానమంత్రి, వేర్ రెస్పెక్టింగ్ యూ, యూఆర్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మరి చట్టాలు మీరు రద్దు చేయండి అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ విజ్ఞప్తిని ఇంకా కేంద్ర గవర్నమెంట్ మన్నించకపోవడం వల్ల కళాకారులుగా నేను ఫీల్ అవుతున్నాను. నేను సినిమాలు నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ రైతు కుటుంబంతో ఎవరు పెళ్లించిన ముందు రావట్లా బికాస్ అతివృష్టి అనావృష్టి గిట్టుబడితే లేపాడు కల్తీ విత్తనాలు సో మెనీ ఫ్యాక్టర్స్ అభద్రత ఈ చట్టాల వల్ల ఈ ఆహార భద్రతా చట్టం పోతుంది. 1955లో పెట్టిన
ధరల నియంత్రణ చట్టం పోతుంది, కాబట్టి రైతుకు వచ్చే గ్యారెంటీ మొత్తం పోతుంది. గ్యారెంటీ పోతుంది రైతు రెండు పడిపోతాడు. ఎవరు బిడ్డకు పెట్టిన ముందు కాదు. కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేసి స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసిన తర్వాత ధర వచ్చింది, పత్తి పట్టుకుని వెళ్ళాడు. బ్రహ్మాండ ధర వచ్చింది, బిడ్డకి బ్రహ్మాండగా పెళ్లి చేశాడు. వ్యవసాయం దండగ కాదు పండగ అని సినిమాలో క్లైమాక్స్ చెప్పానండి. దట్ ఇస్ మై ఫిలిం. ఈ చిత్రం పెద్దలు ఇంతకుముందు అనేక మంది పెద్ద చూడడంతో పాటు మన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు చూశారండి, బ్రహ్మాండం ఇచ్చుకున్నారు. రీసెంట్గా మన జగదీష్ రెడ్డి గారు చూశారండి, బ్రహ్మాండం ఇచ్చుకున్నారు. అలాగే అనేక మంది ఉడ్డే స్వామినాథ విశ్వరావు గారు, మల్లారెడ్డి గారు, కోదండరెడ్డి గారు, అనేక మంది మహామహా రైతు నాయకులు చూశారండి. చాలా గొప్ప సినిమా తీసుకున్న నారాయణమూర్తి అని నేను మెచ్చుకుంటున్నారు, ఆశీర్వదిస్తున్నారండి. ఆ దశలో భాగంగా నేను మల్లయ్య గారిని కలవడానికి వచ్చానండి, కలిసి వారిని విజ్ఞప్తి చేస్తున్నానండి. అయ్యా నా సినిమా అంతకు థియేటర్ దొరకపోవడం వల్ల కోదాడలో వాటిలో చాలా వస్తే సహజమండి, థియేటర్ కూడా ఒక జనం కావాలి. సో ఆ దశలో ఆ థియేటర్లు దొరకపోవడం రైతన్న సినిమా కాబట్టి నేను అంచెలంచెల పెద్దలు పట్టుకొని ఇలాంటి మీడియా మిత్రులు పట్టుకొని ప్రమోట్ చేసుకొని నేను సినిమాని మళ్ళీ ఏరియా రిలీజ్ చేసుకోవాలనుకున్నానండి. సో కోదాడలో థియేటర్ దొరుకుతుంటే మల్లయ్య గారు ఏమి విజ్ఞప్తి చేస్తుంటే, అయ్యా మీరు వచ్చి చూడాలి నా సినిమా, మీరు చూడమే కాదు ఏ మాత్రం మీ సినిమా నచ్చితే దయచేసి చెప్పండి, మీడియా మిత్రులు నా సినిమాని ప్రమోట్ చేయండి అని మనస్ఫూర్తిగా వారిని విజ్ఞప్తి చేయడం కోసం ఇక్కడ వచ్చానండి. సో నా సినిమా త్వరలో నేను థియేటర్లు తెలుసుకొని వచ్చిన తర్వాత మన సార్ని తెలిసి డేట్ చెప్తానండి. సార్ చూడడం చూసిన తర్వాత మీ పెద్దలు మీ మీడియా మిత్రులు సమక్షంలో మన సార్ ఏం ఫీల్ అయ్యారు ఏం స్పందించారు చెప్తే నా సినిమా ప్రమోషన్ వల్ల బయట ఆ దశలో భాగంగా నేను ఇంత నేను రాగానే మల్లయ్య గారు నన్ను ఇంతగా ఆదరించి అభిమానించి మల్లయ్య గారికి పాత్రికే మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మన భారతదేశం నూతన వ్యవసాయ చట్టాలు పుట్టిందండి. నూతన వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సంస్థల చట్టాలు కూడా తీసుకొచ్చిందండి. వాటికి వ్యతిరేకంగా ఈవేళ ఢిల్లీలో గత 8 నెలలుగా రైతులు మౌనతంగా పోరాటం చేస్తారండి. మీరు ఎందుకు పోరాటం చేస్తారు? మేము తీసుకొచ్చిన చట్టాలు రైతుల పట్ల వరాలు, కాబట్టి మీరు పోరాటం చేయండి, మీరు యాక్సెప్ట్ చేయండి. డెవలప్మెంట్ ఉంటుంది, ఒకే దేశం ఒకే మార్కెట్, కార్పొరేట్ వ్యవసాయం, స్వేచ్ఛ వాణిజ్యం, రైతు ఎక్కడికైనా సరే అమ్ముకోవచ్చు, కాబట్టి మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి, తలారి ఉండదు అని సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్. రైతులు ఏమంటారు, అయ్యా ఒకే దేశం ఒకే మార్కెట్ అంటున్నారు మీరు, ఒకే దేశం ఒకే మార్కెట్ అనడానికి ఇదేం యూరోప్ అమెరికా కాదండి. అక్కడ వ్యాస్ట్ ల్యాండ్ ఉంది, తక్కువ పాపులేషన్, ఒక్కొక్క రైతుకి 1000 ఎకరాల భూమి ఉంది అక్కడ. ఆ సరుకు పండించుకొని ట్రాన్స్పోర్ట్ లారీస్ గూడ్స్ అనేక వేసిస్తారు, విమానం ద్వారా కూడా అమ్ముకుని చేసుకుంటారు, అది వాళ్ళకి వర్తిస్తారు. కానీ భారతదేశం అమెరికాతో పోల్చుకుంటే చాలా చిన్న ముందుగా వెన్ కమ్స్ టు పాపులేషన్ అమెరికా జస్ట్ 36 crores పాపులేషన్, వెన్ కమ్స్ టు ఇండియా 130 crores పాపులేషన్. ఇలాంటి ఇంత భూభాగంలో ఇన్ని కోట్ల మంది ఉన్న జనాభాకి ముఖ్యంగా భారతదేశం 75% వ్యవసాయ రంగం ఉండేది. అలా 75% వేళ 52% వచ్చింది. 52% 40% కౌలు రైతులే, అందరూ చిన్న సన్నకారు రైతులే, 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు రైతులే. ఇటువంటి రైతులు ఒకే దేశం ఒకే మార్కెట్ మీరు ఎక్కడికైనా అమ్ముకోవచ్చు అంటే ఏ ట్రాన్స్పోర్ట్ పెట్టి అమ్ముకుంటాడు, ఇంత పండించుకుంటాడు, ఎక్కడ అమ్ముకుంటాడు, ఏ వ్యాపారస్తులు ఉంటాడు? గవర్నమెంట్ ధర నిర్ణయించకపోతే, గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు ఉంచకపోతే ఈ రైతు వస్తువుని ఎక్కడ అమ్ముకుంటాడు, ఏ రైతు అమ్ముకుంటాడు? ఇట్స్ ఇంపాసిబుల్. మొత్తం కంపెనీ మార్కెట్ అంతా వ్యాపారస్తుల చేతుల్లో పోతుంది, మార్కెట్ మాఫీ స్టార్ట్ అవుతుంది, వాళ్ళు ఇష్టారైతం అవుతుంది. అక్కడ రైతులు లేక రైతు కూలి ఉంటాడు. ఆ దశించి మళ్ళీ ఇదే కార్పొరేట్ వ్యవసాయం వస్తుంది, ప్రతి రైతు కూడా కార్పొరేట్కి తీసుకుంటాడు. అప్పుడు ఇక్కడ ఈ భారతదేశంలో రైతులు కూడా లేకుండా తన చేతులు తనే స్వేచ్ఛను కోల్పోయి కూలిగా మారిపరుస్తుంది. కాబట్టి చట్టాల వల్ల విద్యా వైద్య సమస్త ఇవాళ ప్రైవేట్కరణ అయిపోతుంది, అసలు వ్యవసాయం కూడా ప్రైవేట్ పరం అయిపోతే రైతు ఏమైపోతాడు? రైతు ఉనికి కోసం, రైతు మనుగడ కోసం, రైతు స్వేచ్ఛగా హ్యాపీగా బతకడం కోసం, 10 మందిని బతికడం కోసం ఈ చట్టాలు మాత్రం ఎత్తేయండి, రద్దు చేయండి అని వాళ్ళు చూపిస్తారు. వ్యవస్థ మీద, భూస్వామి విధానం మీద,
భూజ్వా భూస్వామ్య విధానాల మీద, ఆనాడు పేదలకు జరుగుతున్న అన్యాయాల మీద ఎన్నో చిత్రాలు నిర్మించి సామాన్యుని చైతన్యవంతం చేసి ప్రజా జీవితంలో ఉన్న నారాయణమూర్తి గారు, మరి ఈరోజు కేంద్రం అవలంబిస్తున్న రైతు చట్టాలు రేపు రైతులకి భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాన్ని కొనిచేయబోతున్నాయో కళ్ళకు కట్టొచ్చినట్టుగా, రేపు జరుగుతున్న ప్రమాదాన్ని అరికట్టడానికి సామాజిక స్పృహతోనే నిర్మించిన రైతన్న సినిమాని అందరూ కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఈరోజు ఉన్న భావితరాల వాళ్ళు రేపటి భవిష్యత్తులో జరుగుతున్న ప్రమాదాన్ని అరికట్టడానికి, రైతులకు జరుగుతున్న అన్యాయంతో పాటు అన్నం పెట్టే రైతన్న ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది కాబట్టి దేశ ప్రజలందరినీ కాపాడటానికి కేంద్రం అప్పటికప్పుడు ఇద్దరు ముగ్గురును అదానీను అంబానీను బాగు చేయడానికి ప్రభుత్వం ఏకదాటిగా కొంతమందికే కట్టబెట్టడానికి భూస్వామ్య విధానాన్ని మర్చిపోయి కౌలుదారీ వ్యవస్థగా రైతుల్ని కూలీలుగా మార్చడానికి తీసుకొచ్చిన ఈ చట్టాలని రద్దు చేయాలని కోరుతూ, అక్కడ రైతులు కేంద్రానికి వ్యతిరేకంగా ఏదైతే పంజాబ్ ఇతర రాష్ట్రాల రైతులు ఆందోళన చేస్తున్నారో ఆ ఆందోళనకు మద్దతుగా వాళ్ళ ర్యాలీలు కానీ వాళ్ళ ఉద్యమం కానీ విజయవంతం కావడానికి మిగతా రాష్ట్ర ప్రజలు కూడా మద్దతు పలకడానికి ఉపయోగపడే విధంగా తీసిన నిర్మించిన ఈ రైతన్న సినిమా విజయవంతం కావాలని నేను కోరుకుంటూ, చైతన్యం కావడానికి ప్రజలందరూ రైతులు కూడా చూడాలని, ప్రత్యక్షంగా జరుగుతున్న అన్యాయాన్ని ఖండించడానికి కళ్ళ కట్టొచ్చినట్టు ఈరోజు చట్టం వల్ల జరగబోయే ప్రమాదాన్ని అరికట్టడానికి తీసిన ఈ